ఈ ప్రపంచ కప్లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది తొమ్మిదింట తొమ్మిది గెలిచి భారత్ అగ్రస్థానంలో కి దూసుకెళ్లింది నెదర్లాండ్స్ మ్యాచ్ కి ముందు టీమిండియాకు ప్రాక్టీస్ మ్యాచ్లా ఉపయోగపడింది నాలుగు వందల పదకొండు పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచడంతో బౌలింగ్లో రోహిత్ ప్రయోగాలకు దిగాడు మొత్తం తొమ్మిది మంది బౌలర్లను వినియోగించాడు ఇన్నింగ్స్ మధ్యలో కోహ్లీ గిల్ సూర్యతో బౌలింగ్ వేయించిన రోహిత్ చివర్లో తాను కూడా బౌలింగ్ వేసి వికెట్ తీశాడు ఇక విరాట్ కోహ్లీ వికెట్ తీసుకున్నప్పుడు ఆ సంబరాలే వేరు ఇలా ప్రపంచ కప్లో అత్యధిక మంది బౌలర్లను వినియోగించడం ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి న్యూజిలాండ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇలా తొమ్మిది మంది బౌలర్లను వినియోగించగా అంతకు ముందు ఇంగ్లాండ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రపంచకప్లో తొమ్మిది మందితో బౌలింగ్ చేయించింది ఇక ఈ మ్యాచ్లో వన్ డే ప్రపంచ కప్లోనే భారత్ తరఫున వేగవంతంగా అరవై రెండు బంతుల్లో శతకం బాధిన బ్యాటర్గా కెఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు కాగా భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు నూట అరవై పరుగుల తేడాతో విజయాన్ని కట్టబెట్టింది